మోడీ సర్కార్కి వ్యతిరేకంగా వెళ్ళాలని నిర్ణయించుకుంది బీఆర్ఎస్ సర్కార్. ఇంతకుముందు అది కాస్త టీఆర్ఎస్, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. అంటే ఇప్పుడు ఎవరితో వెళ్తున్నట్టు? కాంగ్రెస్తో కలిసి వెళ్తున్నట్టే కదా. ఇప్పటిదాకా కాంగ్రెస్ బీజేపీలు దోస్తీలు అని చెప్పినా ఎవడో నమ్మడు, కానీ చెప్తా వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, బీజేపీ కేసీఆర్కి బి టీమ్ అంటుంది. కానీ ఓట్లు ఎవరికి ఇస్తుంది బీఆర్ఎస్? మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే బలపరిచింది. అదే సందర్భంలో ప్రతి బిల్లులోనూ మోడీ సర్కార్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళతో అనుకూలంగా ఓట్లేస్తుంది. మరి జాతీయ స్థాయిలో ఎవరెవరి మధ్యన బంధం ఉన్నట్టు? జాతీయ ప్రత్యామ్నాయ వేదికలో మల్లికార్జున ఖర్గే పక్కన కూర్చుంది కేకే. ఇవాళ దాంట్లోకైతే చేరలేదు, ఇది ఐఎన్డీఏ కూటమిలో పిలవలేదు. దానికి కారణం కాంగ్రెస్ వద్దనుకుంది. ఎందుకని? ఇక్కడ తెలంగాణలో గెలవాలి కాబట్టి. అంతేగాని బీఆర్ఎస్ వద్దనుకోవాలి. బీఆర్ఎస్ని పిలిస్తే వెళ్ళేది కూడా ఖచ్చితంగా. పిలవలేదు, పిలవనియ్యలేదు. ఎందుకంటే అది వచ్చిందంటే కనుక ఇక అధికారానికి మనం రావడం కష్టం, వాళ్ళతో పొత్తు అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశం. కానీ వాస్తవిక బంధం వాళ్ళిద్దరి మధ్యన ఉన్నట్ట? మళ్ళీ అట్లంటే కూడా తప్పే. రాజకీయ పరంగా ఇప్పుడు వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది, అలాగని రాష్ట్రంలో బీజేపీకి కలిసి ఉంటుందా? అలాగే బీఆర్ఎస్ అయినా. కానీ ప్రచారాలు ఎట్లా చేస్తే మీడియా? వైసీపీ జగన్కి మద్దతు ఇస్తేనేమో, అదే వైసీపీ మోడీకి మద్దతు ఇస్తేనేమో మద్దతు ఇది కలిసిపోయినట్టు వీళ్ళిద్దరు. కాంగ్రెస్ పార్టీ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తేనేమో అలాంటి వార్తలు రాయరు. ఎందుకంటే కేసీఆర్ జోలికి వెళ్ళే ధైర్యం ఉండదు. కేసీఆర్ విషయంలో అపారమైన జాగ్రత్త పాటిస్తారు, బాధ్యతగా ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అడ్డకోలుగా రాస్తారు. అదే తేడా.